హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు గౌరవంగా ఉంటారు, అలాగే వీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు, అలాగే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు బయటికి కఠినంగా కనిపించినా లోపల సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఏ సమస్యను అయినా సరే చాలా నిదానంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా స్థిరమైనటువంటి మనోబలాన్ని కలిగి ఉంటారు. ఐ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఐ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇంకా వీరు ఎదుటివారు వీరికి ఏమైనా హెచ్చరికలు చేస్తే అస్సలు పట్టించుకోరు. అలాగే వీరు మనసులో ఏదైనా అనుకుంటే అది చేసే వరకు వదిలిపెట్టరు. అలాగే వీరు ఎదుటివారు ఏదైనా పనిని చేసి విజయాన్ని పొందితే దానికి సంబంధించినటువంటి జయాపజయాలను కనుక్కొని దానిలో అదే విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వీరిలో తొందరపాటు స్వభావం ఎక్కువ. వీరు ఆవేశాన్ని తగ్గించుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుతారు. జే అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి వారు స్వంత అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఇంకా వీరు విజయాలను చాలా త్వరగా అందుకుంటారు. వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. ఇంకా తమకు తాము ఉన్నతమైన వ్యక్తులుగా ఇంకా జ్ఞానం కలిగిన వ్యక్తులుగా నిరూపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలకి వీరికి మంచి అవగాహన ఉంటుంది. ఇంకా స్థిర ఆస్తి కొనుగోలుపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి మనోశక్తి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంకా ప్రతి విషయంలో కూడా ఎక్కువగా కష్టపడతారు. వీరు కష్టజీవిగా పేరు తెచ్చుకుంటారు. ఇంకా వీరు ఎవరినైనా విశ్వసిస్తే వారు మోసం చేస్తే అసలు తట్టుకోలేరు. ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఏ సమస్యను అయినా సరే అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. అలాగే వీరికి వాదనలు అంటే అసలు నచ్చదు. అలాగే అడ్డదారుల్లో వెళ్ళటం అనే అంటే కూడా నచ్చదు. ఏ విషయంలో అయినా సరే ఎంత కష్టం అయినా సరే సరియైన మార్గంలోనే వెళ్ళి వీరు విజయాన్ని అందుకుంటారు. అలాగే వీరు మధ్య వయసులో ఎక్కువగా కష్టపడతారు. అయితే ఆర్థికంగా వీరికి ఎలాంటి లోటు ఉండదు. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు చూడటానికి చాలా గంభీరంగా కనబడతారు, కానీ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వారు. వీరు ఏ విషయాన్ని అయినా సరే చాలా లోతుగా ఆలోచించుతారు. వీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇంకా వీరు తెలివికల్లవారుగా పేరు తెచ్చుకుంటారు. వీరికి తెలివితేటలకి ఇంకా ప్రజ్ఞాపాఠ వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదు. అలాగే వీరి జీవితంలో ధనానికి ఎలాంటి లోటు ఉండదు. వీరికి విలాసాలు అంటే ఇష్టం. ఇంకా వీరు కుటుంబ సభ్యులకు అలాగే దగ్గరి వారికి ఎక్కువ విలువలను ఇస్తారు. ఆధ్యాత్మిక భక్తిభావం కూడా వీరిలో ఎక్కువ. ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు కాస్త స్థిరం లేని స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా మధ్యలోనే వదిలేయటానికి ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే వీరు చేయాలనుకుంటే మాత్రం చాలా పట్టుదలతో పనిచేస్తారు. అయితే వీరిని ఎప్పుడూ కూడా పక్కన వ్యక్తులు తరచూ ప్రోత్సహిస్తూ ఉండాలి. వీరి మధ్య వయసులో వీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరికి దైవభక్తి ఎక్కువ. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో